హాయ్, నా పేరు పార్వతీశం. నేను దౌళశ్రమ వివేకానంద ఐటీలో పెట్టేడు యూట్యూబ్లో పనిచేస్తున్నాను. నేను మనం డిజీసీలో ఇంటర్నల్గా ఫైల్ అయినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని తెలుసుకున్నాం. ఇంటర్నల్గా ఫైల్ అవడం అంటే బ్యాక్ ఫైల్ అవడం అర్థమంట. ఈ డిజీసీలు అంటే డిజర్వ్ రెసిడెన్సీలు అంటే రెసిడెన్సీలో ఉండడంలో బ్యాక్ ఫైల్ అయినప్పుడు అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది సిగ్నల్స్ ఏంటంటే, మనకి బ్లో పైప్ దగ్గర సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది, ఇస్సింగ్ సౌండ్ ఎక్కువగా వస్తుంది బోట్లో. అలాగే ఈ బ్లో పైప్ దగ్గర హెవీ స్మోక్ వస్తుంది, హెవీ బ్లాక్ స్మోక్ వస్తుంది, అది ఉంది. అలాగే ఈ బ్లో పైప్ యొక్క నాజిల్ దగ్గర మనకి స్పార్క్ వస్తుంటుంది, అంటే మనం దాని మీనింగ్ ఏంటంటే బ్యాక్ ఫైర్ అవుతున్నాం. అప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే ఆక్సిజన్ కంట్రోల్ వాల్ ఉంటుంది. ఈ బ్లో పైప్ దగ్గర ఆక్సిజన్ కంట్రోల్, బ్లో పైప్ దగ్గర ఆక్సిజన్ కంట్రోల్ ఉంటుంది, ఈ కంట్రోల్ వాల్ క్లోజ్ చేయాలి ఫస్ట్ కొంచెం, అదే. అలాగే రెగ్యులేటర్ని డిస్కనెక్ట్ చేయాలి, అదే. ఈ విధంగా చేయడం వల్ల మనకి కంట్రోల్ అయిపోతుంది. అలాగే డిఏసీ రెండులో ఎక్స్టర్నల్గా కూడా మనకి ఫైల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్యాస్ కనెక్షన్స్ ఉంటాయి కదా, రెగ్యులేటర్ దగ్గర, యూనియన్ దగ్గర కనెక్షన్, ఆ కనెక్షన్స్ లూజ్ లీక్ అయినప్పుడు, గ్యాస్ లీక్ అయినప్పుడు ఫైల్ అనేది జరుగుతుంది, అదే ఎక్స్టర్నల్గా ఫైల్ అవుతుంది. ఈ ఎక్స్టర్నల్గా ఫైల్ అయినప్పుడు కూడా మనం ఏంటంటే బ్లో పైప్ యొక్క వాల్స్ రెండు కూడా క్లోజ్ చేయాలి, సిలిండర్ దగ్గర వాల్స్ కూడా క్లోజ్ చేయాలి. సిలిండర్ వాల్స్ క్లోజ్ చేసినప్పుడు బేర్ హ్యాండ్స్తో చేయకూడదు, హ్యాండ్ గ్లౌజెస్ ఉంటాయి కదా, యాస్బెస్టాస్ హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుని దాన్ని ఆ రెండు వాల్స్ని క్లోజ్ చేసుకోవాలంట. మనం కూడా సేఫ్ సైడ్ చూసుకోవాలి కదా. అదేవిధంగా ఆ సిలిండర్స్ మీద మనం స్ప్రే చేయాలి వాటర్, కూల్ వాటర్ స్ప్రే చేసుకోవాలంట, హీట్ అయిపోతుంటుంది ఓవర్ హీట్. అలాగే మనకి టార్చ్ దగ్గర కూడా, టార్చ్ హ్యాండిల్ దగ్గర కూడా మనకి హీట్ అయిపోతుంది, అంటే పట్టుకోవడానికి వీలైనంత హీట్ అయిపోతుంది, అదే. వీటిలన్నీ కూడా మనం కూల్ చేసుకోవాలి అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం మోడర్న్ వెల్డింగ్ మిషన్స్, ఈ మోడర్న్ వెల్డింగ్ మెథడ్స్, ఇంతకుముందు మనం ఆర్క్ వెల్డింగ్ కోసం తెలుసుకున్నాం క్లాసుల్లో, ఇప్పుడు మనం ఈ గ్యాస్ వెల్డింగ్ కోసం చెప్తున్నాం. ఈ మోడర్న్ వెల్డింగ్ మెథడ్స్లో మనకి టిక్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్, మ్యాగ్ వెల్డింగ్ ఇవన్నీ కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ మనం టిక్ వెల్డింగ్ కోసం చూసుకున్నాం. ఈ టిక్ వెల్డింగ్ అనేది చూస్తే టిక్ అంటే ఏంటంటే టంగస్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, అదే. ఇక్కడ టంగస్టన్ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తాం, అలాగే ఇనర్ట్ గ్యాస్ యూజ్ చేస్తాం, అలాగే వెల్డింగ్ మెషిన్ యూజ్ చేస్తాం. చూడండి, దాన్నే ఈ టిక్ వెల్డింగ్ని GTAWN కూడా అంటారు. జీ మీన్స్ గ్యాస్, టంగస్టన్, ఆర్క్ వెల్డింగ్ అంటే గ్యాస్ ఉంది, ఆర్క్ ఉంది, అదే. చూడండి, ఇక్కడ ఇది ఈ డయాగ్రామ్ మనం చూస్తే ఆర్గాన్ గ్యాస్ సిలిండర్ అంటే ఇనర్ట్ గ్యాస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇనర్ట్ గ్యాసెస్లో మనకి హీలియం, ఆర్గాన్, నియాన్, క్రాప్టాన్, క్షణ అనే ఈ ఇనర్ట్ గ్యాసెస్ ఏదైనా కూడా మనం యూజ్ చేస్తున్నాం. మెయిన్లీ ఇక్కడ ఎక్కువ ఆర్గాన్ గ్యాస్ యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని కొంతమంది మనం ఏమంటామంటే ఆర్గాన్ వెల్డింగ్ అని కూడా అంటారు, అదే. ఈ బ్లాక్ డయాగ్రామ్ చూస్తే మనకి ఇది ఆర్గాన్ గ్యాస్, ఇది వెల్డింగ్ మిషన్, సరే, వెల్డింగ్ మిషన్. మామూలు గ్యాస్ వెల్డింగ్లో గ్యాస్ సిలిండర్ మాత్రం యూజ్ చేస్తున్నాం, ఆర్క్ వెల్డింగ్లో ఆర్క్ వెల్డింగ్ మిషన్ మాత్రం యూజ్ చేస్తాం. కనుక గ్యాస్, ఆర్క్, వెల్డింగ్ మిషన్ రెండు కూడా యూజ్ చేస్తుంటారు, అర్థమైందా. ఇప్పుడు చూడండి, దీంట్లో నుంచి ఆర్గాన్ గ్యాస్, ఇక్కడ నుంచి ఈ రెగ్యులేటర్ అన్నమాట. రెగ్యులేటర్ ఏంటంటే దీని యొక్క పర్పస్ ఏంటంటే మెటల్ యొక్క థిక్నెస్ని బట్టి ఈ ఆర్గాన్ గ్యాస్ ఎంత పంపించాలనేది మనం రెగ్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఈ గ్యాస్ అనేది ఈ పైప్ ద్వారా మనకి ఇలా వెళ్ళి వెల్డింగ్ టార్చ్ కదా, దీనే వెల్డింగ్ గన్ అని కూడా. ఈ గన్స్ ఉండే ఇందులో నుంచి ఎలా వెళ్ళి ఇందులో గన్లోకి వెళ్తాం, అదే. అలాగే ఆర్క్ వెల్డింగ్ మిషన్, ఈ ఆర్క్ వెల్డింగ్ మిషన్ నుంచి వెల్డింగ్ కేబుల్ అంటే ఇలా వెళ్ళి ఇందులో నుంచి ఈ టార్చ్లోకి వెళ్తాం. ఎందుకంటే స్పార్క్ ఫామ్ చేయడానికి మనకి ఎలక్ట్రిక్ ఆర్క్ కావాలి, ఆర్క్ వెల్డింగ్ మిషన్ కావాలి. సో ఇక్కడికి వెళ్తుంది అన్నమాట, అదేగా. ఇది చూడండి, ఇది ఎలక్ట్రోడ్, టంగస్టన్ ఎలక్ట్రోడ్. ఈ టంగస్టన్ ఎలక్ట్రోడ్ నాన్ కన్సర్మబుల్, ఇది కన్సర్మ్ అవుతుంది అంటే కరగదు, అదేందా. మామూలు వెల్డింగ్ రాడ్ అనేది వెల్డింగ్ ఎలక్ట్రోడ్ అది కలిగిపోతూ ఉంటుంది, కానీ ఇది ఈ టంగస్టన్ ఎలక్ట్రోడ్ అనేది కరగదు. కరగకుండా ఏం చేస్తుందంటే ఈ వర్క్ పీస్కి ఈ ఎలక్ట్రోడ్, టంగస్టన్ ఎలక్ట్రోడ్కి మధ్యలో ఎయిర్ గ్యాప్ మెయింటైన్ చేసినప్పుడు స్పార్క్ అని వస్తుందన్నమాట. అతను ఆర్క్ను ఫామ్ చేయడానికి మాత్రమే ఈ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తాము. ఇది రెండు మెటల్ పీస్ని మనం వెల్డింగ్ చేయాలనుకున్నప్పుడు వితౌట్ ఫిల్లర్ రాడ్తో కూడా మనం ఈ టంగస్టన్ ఎలక్ట్రోడ్ యూజ్ చేసి వెల్డింగ్ చేయొచ్చు. రెండు మెటల్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ కలిగి వెల్డ్ అవుతాయి. ఒక్కొక్క
ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటే ఈ హెవీ జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్స్కి గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, ఆ గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఫిల్లర్ రాడ్ ఆధారంగా యూజ్ చేస్తాం. అదే పిల్లర్ రాడ్ లేకుండానే మనం వెయిటింగ్ చేయొచ్చు. థిక్నెస్ తక్కువ జాబ్లు గ్యాప్ తక్కువ లేదు, కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటే థిక్నెస్ ఎక్కువగా ఉందనుకోండి, వాటికి పిల్లర్ రాడ్ యూజ్ చేస్తున్నారు. అదే ఈ వర్క్ పీస్కి ఈ యొక్క గన్ యొక్క యాంగిల్ చూస్తే మనం అదే ఈ వర్క్ పీస్కి గన్ యొక్క యాంగిల్ చూస్తే 15 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ తక్కువ ఉంటుంది. ఈ యాంగిల్ సెట్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. అంటే ఈ యాంగిల్ పెట్టి టార్చ్ పిల్లర్ రాడ్ ఇలా పెట్టి మనం వెల్డింగ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అదే ఇప్పుడు ఈ చూడండి వాటర్ లైన్, చూడండి గ్యాస్ లైన్ వెళ్ళింది, ఆర్క్ వెల్డింగ్ కేబుల్ వెళ్ళింది, తర్వాత వాటర్ సప్లై అవుతుంది. ఈ వాటర్ సప్లై ఎందుకంటే ఈ వెల్డింగ్ చేసేటప్పుడు ఇది హీట్ ఎక్కిపోతుంటుంది. ఏంటి టార్చ్ అనేది, ఈ టార్చ్ అనేది హీట్ ఎక్కకుండా ఉండడానికి ఈ వాటర్ సప్లై అనేది ఇస్తూ ఉంటాం. వాటర్ అనేది ఈ టార్చ్లోకి వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళి ఇది మళ్ళీ బ్యాక్ వస్తుందన్నమాట. వాటర్ వస్తుంది కదా మళ్ళీ ట్యాంకులకి వెళ్ళదు, అంటే సర్క్యులేట్ అవుతాం కదన్నమాట. వాటర్ అనేది సర్క్యులేట్ అవ్వడం వలన ఈ టార్చ్ అనేది కూల్ అవుతుంది అన్నమాట, వెల్డింగ్ కరెక్ట్గా వస్తుంది. అది ఉందా ఈ వెల్డింగ్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఈ టిక్ వెల్డింగ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే స్టీల్ ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ వెల్డింగ్ చేయడానికి, అల్యూమినియం నికిల్ అలాయ్ కాపర్ బ్రాస్ బ్రోంజ్ కదా ఇలాంటి లైట్ వెయిట్ నాన్ ఫెరస్ మెటల్స్ ఫెరస్ మెటల్స్ కూడా మనం వెల్డింగ్ చేయడానికి ఈ టిక్ వెల్డింగ్ యూజ్ చేస్తామంట. అంతేకాకుండా మనం ఇండస్ట్రియల్ పర్పస్ చూసుకుంటే ఎక్కడ యూజ్ చేస్తాం, డిఫెన్స్లో మెటీరియల్లో యూజ్ చేస్తాం. అది ఉందా డిఫెన్స్ అంటే తెలుసు కదా మీకు, డిఫెన్స్ మెటీరియల్లో యూజ్ చేస్తాం, మెడికల్లో యూజ్ చేస్తాం, అలాగే ఏరోస్పేస్లో యూజ్ చేస్తాం, ఎనర్జీలో ఉపయోగిస్తాం, అలాగే ఎలక్ట్రానిక్ ఎన్క్లోజర్స్ ఉంటాయి అందులో కూడా మనం వెల్డింగ్ యూజ్ చేస్తుంటాం. టిక్ వెల్డింగ్ మోస్ట్లీ యూజ్ చేస్తున్నమాట. అంటే నెక్స్ట్ మీకు వెల్డింగ్ కోసం నేర్చుకుందాం. ఓకే బాయ్.